మాట మాట ఎప్పుడూ తూలకూడదు. అన్నీ మరిచి ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఒకవేళ చేస్తే తాప్సీకి జరిగినట్టే అవుతుంది. తెలుగు వాళ్ల రియాక్షన్కి గూబ గుయ్యమనడం ఖాయం. తెలుగులో ఉన్న ఆ మాత్రం క్రేజ్ కూడా కనిపించకుండా పోతుంది. జుమ్మంది నాదం సినిమాతో మంచు మనోజ్కి జోడీగా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ టాలీవుడ్లో బాగానే ఉన్నారు. బాలీవుడ్లో అవకాశాలు రాగానే ఒక్కసారిగా తిరగబడిపోయారు. టాలీవుడ్ సినిమాలపై అందులోనూ తనను హీరోయిన్ చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు టేకింగ్పై కామెంట్ చేశారు. ఆయన అనుభవాన్ని వయసుని మరిచి దారుణంగా విమర్శించారు. తెలుగు టూ స్టేట్స్లో అతి ఘోరంగా విమర్శల పాలయ్యారు. ఇప్పుడు మరో తెలుగు సినిమా డైరెక్టర్పై కూడా కాస్త గరమయ్యారు తాప్సీ. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా చూసిన తాప్సీ షాకింగ్ కమెంట్స్ చేశారు. ఫిలిం యాక్టర్స్కు ఓ పవర్ ఉంటుంది, అలాగే సమాజంపై బాధ్యత కూడా ఉండాలని, యానిమల్ లాంటి సినిమాలు చేసే ముందు ఆలోచించాలన్నట్టు మాట్లాడారు. మనది ప్రజాస్వామ్య దేశమని మనకు నచ్చింది చెయ్యొచ్చు, కానీ ఇలాంటి సినిమాలు ఏంటన్నట్టు కమెంట్ చేశారు. దాంతోపాటే తాను మాత్రం యానిమల్ లాంటి సినిమాలు నటించే దాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇవే కమెంట్స్పై సందీప్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అందుకే నిన్న అడగలేదు, నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంటూ గూబగూయ్యమనేలా విమర్శిస్తున్నారు.